हाय फ्रेंड्स, वेलकम टू ललित प्रिया स्टडी सर्किल। जनरल स्टडीस लो वेरी वेरी इंपॉर्टेंट टॉपिक जनरल स्टडी, जनरल साइंस। जनरल साइंस लो मनम चदुकुने सब्जेक्ट्स वच्ची जुआलजी, बॉटनी, फिजिक्स, केमिस्ट्री, साइंस एंड टेक्नोलॉजी। मनम फर्स्ट जुआलजी पार्ट चूद्दाम। नेनु जुआलजी पार्ट लो मीकु एम चेप्तानंटे मानव शरीर व्यवस्थलु, जीवुल वर्गीकरण, व्याधि विज्ञान शास्त्रं गुरिंची ई मूडु टापिक्लु जुआलजी लो कवर चेस्तानु। నెక్స్ట్ వచ్చి బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కంప్లీట్ అయ్యాక చెప్తాను. ఫస్ట్ మనం మానవ శరీర వ్యవస్థల్లో ఏమేమి ఉంటాయో మనం చూద్దాం. మానవ శరీర ధర్మశాస్త్రంలో అంతఃస్రావిక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, పోషక పదార్థాలు. ఈ 10 టాపిక్స్ ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఈ 10 టాపిక్స్ మీద మనకి ఐడియా వస్తే మానవ శరీర ధర్మశాస్త్రంను కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఇవి మనం మెయిన్గా చాలా ఒక్కొక్కటి చక్కగా చదువుకుంటే మనకి చాలా వరకు దీనిలోనే మనకు కవర్ అవుతాయి జువాలజీ పార్ట్ నుంచి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చి జీవుల వర్గీకరణ. జీవుల వర్గీకరణలో అసలు జీవుల వర్గీకరణను ఎవరు రూపొందించారంటే రాబర్ట్ విటేకర్ అనే ఆయన రూపొందించడం జరిగింది. ఇతను మూడు ప్రమాణాలను ఆధారంగా తీసుకుని వీటిని డెవలప్ చేయడం జరిగింది. ఆ మూడు ప్రమాణాలు ఏంటంటే కణ నిర్మాణం, శరీర నిర్మాణం, పోషణ. ఈ మూడిటిని ఆధారంగా తీసుకుని మనకి ఐదు రాజ్యాలు అంటే జీవుల వర్గీకరణలో ఉండే ఐదు రాజ్యాల గురించి చెప్పడం జరిగింది. కణ నిర్మాణంలో ఏమేమి ఉంటాయంటే కేంద్ర పూర్వక జీవులు, నిజ కేంద్రక జీవులు ఉండడం జరుగుతాయి. సెకండ్ పార్ట్ వచ్చి శరీర నిర్మాణం. దీనిలో ఏమేమి ఉంటాయంటే ఏకకణ జీవులు, బహుకణ జీవులు ఉండడం జరుగుతుంది. థర్డ్ పార్ట్ వచ్చి పోషణ. ఈ మూడు దీంట్లో ఏముంటుందంటే స్వయం పోషకాలు, పరపోషకాలు గురించి చెప్పడం జరుగుతుంది. వీటిని ఆధారంగా తీసుకొని ఐదు రాజ్యాలు జీవుల వర్గీకరణ గురించి చెప్పడం జరిగింది. అవేంటంటే మొనీర, ప్రోటిస్ట, శిలీంధ్ర రాజ్యం, ప్లాంటే, ఎనిమేలియా. ఈ ఐదు టాపిక్స్ మనకి జీవుల వర్గీకరణలో భాగంగా ఉంటాయి. ఇక్కడ మనకి కణ వ్యవస్థ లేని కొన్ని ప్రత్యేక నిర్మాణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే వైరస్, ప్రియోన్, వైరాయిడ్. ఇవన్నిటి గురించి మనం జీవుల వర్గీకరణలో చూద్దాం. నెక్స్ట్ వచ్చి వ్యాధి విజ్ఞాన శాస్త్రం. వ్యాధి విజ్ఞాన శాస్త్రం గురించి మనం ఏం చెప్తామంటే ఇక్కడ అసలు వ్యాధి అంటే ఏమిటి, వ్యాధిని వ్యాప్తి చేసే బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా మనం వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో తెలుసుకుంటాం. దీనికోసం కొన్ని వ్యాక్సిన్లు తయారు చేయడం, అవి ఎవరెవరు చేశారు, మనకి వివిధ వ్యాధులు. ఉదాహరణకి మనకి కలరా ఉందంటే అది చిన్న ప్రేగులో వ్యాపిస్తుంది. అదే ఆ విధంగా ఏ వ్యాధులు ఏ శరీర భాగాల్లో వ్యాపిస్తాయి, ఇవన్నీ విషయాలు మనం వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. జీవులో జరిగే క్రమబద్ధమైన మార్పులు, అంతర్గతంగా జరిగే మార్పులను మన శరీరంలో ఒక వ్యవస్థ కంట్రోల్ చేయడం జరుగుతుంది. వ్యవస్థ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే అవయవాల సమూహం అని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ బాహ్య వాతావరణంకు అనుగుణంగా ప్రతిస్పందించేది ఏంటంటే నాడీ వ్యవస్థ. శరీరం లోపల అనుగుణంగా ప్రతిస్పందించేది అంతఃస్రావిక వ్యవస్థ. ఇప్పుడు ఈ రెండు నాడీ వ్యవస్థను, అంతఃస్రావిక వ్యవస్థను కలిపి మనం ఏమంటామంటే సమకాలీన వ్యవస్థ అనడం జరుగుతుంది. శరీరంలో జరిగే సమన్వయం రెండు రకాలుగా ఉంటుంది. ఏంటది అంటే ఫస్ట్ వన్ వచ్చి నాడుల ద్వారా సమన్వయం జరుగుతుంది, సెకండ్ వన్ వచ్చి హార్మోన్ల ద్వారా సమన్వయం జరుగుతుంది. నాడుల ద్వారా నాడీ వ్యవస్థ దీనంలో ఉంటుంది, హార్మోన్ల ద్వారా అయితే అంతఃస్రావిక వ్యవస్థ దీనంలో ఉంటుంది. ఈ అంతఃస్రావిక వ్యవస్థకు నాళాలు లేవు కాబట్టి వీటిని ఏమంటామంటే మనం వినాల గ్రంథులు అంటారు. ఈ గ్రంథుల అధ్యయనాన్ని అంటే వినాల గ్రంథుల అధ్యయనాన్ని మనం ఏమంటామంటే ఎండోక్రైనాలజీ అనడం జరుగుతుంది. ఎండోక్రైనాలజీ అంటే ఏ గ్రంథుల అధ్యయనం అంటే వినాల గ్రంథుల అధ్యయనం. హార్మోన్ని ఫస్ట్ మనకి ఏ శాస్త్రవేత్త కనిపెట్టారంటే స్టార్లింగ్ అనే శాస్త్రవేత్త 1905లో కనిపెట్టడం జరిగింది. ఈయన కనిపెట్టిన హార్మోన్ ఏంటంటే సెక్రెటిన్ అనే హార్మోన్ని కనిపెట్టడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఇప్పుడు మనకి హార్మోన్ ఉంది, అది డైరెక్ట్గా చర్యలో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఎంజైమ్స్ లాగా ఉత్ప్రేరకంగా కాకుండా డైరెక్ట్గా మనకి రియాక్షన్లో పాల్గొనడం జరుగుతుంది. హార్మోన్స్ ప్రత్యక్షంగా చర్యలో పాల్గొనడం జరుగుతున్నాయి. ఈ విధంగా హార్మోన్స్ అన్నవి రక్తంలో విడుదలయ్యి రక్తం నుంచి వివిధ భాగాలపై అతి తక్కువ గాఢతతో చర్యలో పాల్గొనడం జరుగుతుంది. ఈ విధంగా చర్యలో పాల్గొన్నప్పుడు
చర్య జరిపే భాగాన్ని మనం ఏమంటామంటే నిర్వాహక అంగం ఆర్ ఎఫెక్టార్ ఆర్గాన్ అనడం జరుగుతుంది. ఈ విధంగా మనకి హార్మోన్స్ని ఇలా మెసెంజర్లా పనిచేయడం, దీన్ని ఏమంటామంటే కెమికల్ మెసెంజర్ అనడం జరుగుతుంది. హార్మోన్స్ తయారీ, ఫస్ట్ వన్ వచ్చి ప్రోటీన్ నిర్మిత హార్మోన్స్, సెకండ్ వన్ వచ్చి ఎమైనో ఆమ్ల నిర్మిత హార్మోన్స్, థర్డ్ వన్ వచ్చి క్రొవ్వు ఆర్ స్టెరాయిడ్స్ హార్మోన్స్, ఫోర్త్ వన్ వచ్చి పెప్టైడ్ హార్మోన్స్. ఫస్ట్ వన్ వచ్చి ప్రోటీన్ నిర్మిత హార్మోన్స్ ఎన్ని ఎమైనో ఆమ్ల యాసిడ్స్తో కలయిక వల్ల ఏర్పడతాయంటే 50 to 200 ఎమైనో ఆమ్ల యాసిడ్స్ కలయిక వల్ల ఏర్పడడం జరుగుతుంది. ఎమైనో ఆమ్ల నిర్మిత హార్మోన్ మాత్రం ఒకే ఒక ఎమైనో ఆమ్లం నుండి ఏర్పడడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చి కొవ్వు ఆర్ స్టెరాయిడ్ హార్మోన్స్, ఇది కొలెస్టరాల్ లేదా క్రొవ్వు చేత తయారవడం జరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చి పెప్టైడ్ హార్మోన్, ఇది 3 to 49 ఎమైనో ఆమ్ల యాసిడ్ల కలయిక వల్ల ఏర్పడడం జరుగుతుంది. 3 to 49 ఎమైనో ఆమ్లాల కలయిక వల్ల ఏర్పడేది ఏంటంటే పెప్టైడ్ హార్మోన్. నెక్స్ట్ వచ్చి ఇందులో ముఖ్యమైన గ్రంథులు, దేనిలో వినాల గ్రంథుల్లో ముఖ్యమైన హార్మోన్స్ మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేయడం జరుగుతుందంటే అంతఃస్రావిక వ్యవస్థ గురించి చెప్పడం జరుగుతుంది. అందులో మనం ముఖ్యమైన గ్రంథులు, ఆ వినాల గ్రంథులు ఏంటంటే పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, అడ్రినల్ గ్రంథి, బీజకోశాలు, థైమస్ గ్రంథి, జరాయువు, క్లోమము, పీనియల్ గ్రంథి, జఠరాంధ్ర హార్మోన్, లాస్ట్ వన్ వచ్చి హైపోథలామస్. ఇవన్నిటి గురించి మనం ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రంథి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నేను పీయూష గ్రంథి గురించి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.